స్కూల్ మీటింగ్లా, కాలేజీ మీటింగ్లా, పబ్లిక్ మీటింగ్లలో లీడర్లు మాట్లాడంటే అంత ఈజీ కాదు. సూక్తులు సూత్రాలు చెప్తాంటే అసలుకే వినరు. మంచిగా స్మార్ట్ ఫోన్లు తీసి ఆడబెడతారు, లేకుంటే సపోర్ట్లు కొడతారు స్టేజ్ మీదకి వెళ్ళి ఎంటని దిగాలని. కానీ ఒకలే ఒకళ్ళు, ఆ ఒక్కడు మాట్లాడితే ఎట్లుంటుంది? పోరగాళ్ళు సీడీలు కొడతారు, ప్రతి డైలాగ్కి వహ్వా వహ్వా అంటారు. లీడర్లేమో నవ్వుడే నవ్వుడు. మాస్ లీడర్ అయినా ఊరా మాస్ లీడర్. మాస్ లీడర్ అంటే ఎవరు? మాస్ లీడరే. ఇప్పుడు నేను ఎంత గొప్ప అయినా, నేనే మాయ చేసినా, మంత్రం చేసినా, నేనేం బాబనా? నాకేం ఫారెన్ ఫండ్స్ వస్తాయా? ప్రతి రూపాయికి పని చెప్పినా, ప్రతి నిమిషానికి పని చేసినా, అందుకే ఇవాళ ఇంత గొప్ప అయినా తెలంగాణలో. పట్నంలో రెడ్డి జనసంఘం అని మీటింగ్ పెడితే ఈ మాట అన్నాడు ఎంపీ మల్లన్న. చంద్రబాబు నాయుడు సీట్ ఇచ్చింది కాబట్టి నేను ఎంపీ అయిపోయినా, లేకపోతే నాకు పొలిటికల్ కూడా తెలియదు, అసలు రాజకీయం అసలే తెలియదు నాకు. ఇవాళ నేను ఇంత గొప్ప అయినా అంటే అదంతా నా కృషే అని చెప్పుకుంటారు. కానీ ఇంకా బాబు గారిని గుర్తు పెట్టుకున్నావంటే నువ్వు గిరేటేనే మల్లన్న. నేను పెద్ద ఇంగ్లీష్ కూడా, నేను ఇంగ్లీష్ కూడా రాదు నాకు పెద్దగా. నేను బీఏ ఒక్క వన్ మంతే పోయినా సర్దార్ పటేల్ కాలేజ్, ఇంటర్మీడియట్ ఫస్ట్ బ్యాచ్ నాది. అప్పుడు ఎడ్యుకేషన్ అనే చదా పాస్ అయ్యకుండా పోయిన అంతే, చదివి పాస్ కాలే నేను పెద్దగా. చదివి పాస్ కాలేదంటే ఇంకో తీరేమో అని అర్థం చేసుకుంటారన్నా. 69, 70, 71, 72 ఆ మాదిరిగా పాస్ అయ్యకుండా వచ్చి ఒక స్కూల్ పెట్టినందుకు ఆ స్కూల్ తోటి 10 స్కూల్ పెట్టిన సిబిఎస్ఈ. అది అన్నట్టు అర్ధశేర్ మార్కులతో పాస్ అయ్యి చదివినా ఇవాళ పెద్ద పెద్ద చదువుల బళ్ళు కాలేజీలు పెట్టినా అని గొప్పగా చెప్పిండు. ఎంపీగా మల్లారెడ్డి హ్యాట్రిక్, ఏ పని చేసినా హ్యాట్రిక్ పని చేసిన, ఎందుకంటే నా పేరు కూడా హ్యాట్రిక్ మల్లారెడ్డి, మా తాత మల్లారెడ్డి, మా నాయన మల్లారెడ్డి, నేను హ్యాట్రిక్ మల్లారెడ్డి. హ్యాట్రిక్ ని నీ ఇంటి పేరు చేసుకున్నవే మల్లన్న. టీకేఆర్ కాలేజ్ తీగల కృష్ణారెడ్డి, మా బిడ్డనిచ్చిన, మా బిడ్డనిచ్చినాక నేను కాలేజీలు పెట్టిండు. ఈరోజు 18 కాలేజీలు, అల్లుళ్ళు, బిడ్డలు, బియ్యకులు, తమ్ముళ్ళు. ఏహే, ఇంజనీరింగ్ డాక్టర్ కాలేజీలన్నీ మీ ఫ్యామిలీలో గుర్తుపట్టినట్టుంది కదా.